సగ ప్రేమతో సగం మంది భయంతో వచ్చి చేసేసి వెళ్ళారు ఏ రోజు మనల్ని ఇప్పుడు దాకా ఈ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళు ఎవరు డబ్బులు అడగల బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టి చాలా ఏళ్ళు అవుతున్న మంచు విష్ణు రీసెంట్ టైమ్ లో చేసిన ప్రయత్నాలన్నీ కూడా నిరాశపరిచే రిజల్ట్ నే ఇవ్వగా లాస్ట్ టైం ట్రై చేసిన జిన్నా మూవీ అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది అందుకే ఇలాంటి టైంలో కొంత గ్యాప్ తీసుకొని ఇప్పుడు మంచు విష్ణు ఇప్పుడు తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో భారీ సినిమాను చేయబోతుండగా ఈ సినిమాలో స్పెషల్ గెస్ట్ రోల్లో పాన్ ఇండియా సెన్సేషనల్ రెబల్ స్టార్ ప్రభాస్ గెస్ట్ రోల్ చేయబోతున్నారని రీసెంట్ గా మంచు విష్ణు కన్ఫర్మ్ చేసిన విషయం తెలిసిందే ఇలా చెప్పగానే సోషల్ మీడియాలో విష్ణుపై పలు రకాల అసలు మంచు విష్ణు ఈ సినిమాకి ప్రభాస్ని వాడుకొని వదిలేస్తారు తప్ప రెమ్యునరేషన్ ఏమీ ఇవ్వరని మంచు ఫ్యామిలీ సినిమాల్లో ఎవరు నటించినా వారికి రెమ్యునరేషన్ విషయంలో మాత్రం ఒక్కరికి కూడా సరిగ్గా డబ్బులు ఇవ్వరనే ప్రచారం జోరుగా సాగుతుంది వస్తున్నారు డబ్బు ఇస్తేనే వస్తాను అన్నాడు సరే ముందు డబ్బులు అన్నాను మరొక వైపు మంచు విష్ణుపై అసలు ప్రభాస్ ని కన్నప్పలో పెట్టుకోవడం సరైనదని మార్కెట్ లేని మంచు విష్ణు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో కలిసి నటిస్తే సినిమాకి ఫైనాన్షియల్ గా కలిసి వస్తుంది కాబట్టి నూట యాభై కోట్లు సేఫ్ గా లాభాల్లో వచ్చే అవకాశాన్ని విష్ణు వాడుతున్నాడని అసలు విష్ణు ఇప్పుడే ఫస్ట్ టైం బుర్ర వాడుతున్నాడని తెగ కామెంట్స్ చేస్తున్నారు ఇక ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కని అంటూ ఉండగా బడ్జెట్ లెక్కలు కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో చక్కలు కొడుతున్నాయి ఇప్పుడు ఆ లెక్కల ప్రకారం సినిమా ఓవరాల్గా నూట యాభై కోట్ల నుండి రెండు వందల కోట్ల బడ్జెట్తో పాన్ ఇండియా రేంజ్లో రూపొందబోతుంది భక్త కన్నప్ప సినిమా ఈ సినిమా మీద భారీ ఆశలు పెట్టుకున్న మంచు విష్ణు కెరియర్లో బిగ్గెస్ట్ ను సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉండగా ప్రాజెక్ట్ మీద విష్ణు కూడా భారీ నమ్మకంతో ఉన్నాడు ఆ నమ్మకం నిజమై భారీ విజయాన్ని సొంతం చేసుకుంటాడో లేదో చూడాలి మరి